नमस्ते मीटीवी न्यूज़ को स्वागतम ना पेर तरंगिनी मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम। राहुल गांधी पै बीजेपी नरेंद्र मोदी राजकीय कक्ष साधिंपु चर्यलनु निरसिस्तू माजी एंपी पोन्नं प्रभाकर् धर्ना वेमुलवाडलो मोदी दिष्टिबोम्मनु दग्धं चेसि निरसन व्यक्तं चेसिन कांग्रेस नायकुलु सिकिंदराबाद डीसीसी अध्यक्षुलु अनिल कुमार यादव नेतृत्व में प्रधानी नरेंद्र मोदी दिष्टिबोम्मनु टैंक बंड वद्द दग्धं मैलवरंलोनी प्रधान कोडलि वद्द शुक्रवार घनंगा दिवंगत नेता माजी मंत्री कीर्तिशेषुलु चनुमोलु वेंकटराव गारी 15वा वर्धंति वेडुकलु हाजरैन वैएसआर कांग्रेस पार्टी नायकुलु प्रजाप्रतिनिधुलु जूबली हिल्स नियोजकवर्गम यर्रगड डिविजन कम्यूनिटी हाल मरियु शंकुस्थापन कार्यक्रम जूबली हिल्स एमएलए मागंटि गोपीनाथ भारत प्रधानी नरेंद्र मोदी तेलंगाणा राष्ट्र विभजन जरिगिन समयंलो तेलंगाणाकु इच्चिन विभजन हामी चट्टालनु अमलु पर्चालनी डिमांड चेस्तू शांतियुक्तंगा हन्मकोंडलो धर्ना निर्वहिस्तुन्न सीपीआई राष्ट्र कार्यदर्शि कोनंनेनी सांबशिवराव सीपीआई राष्ट्र कार्यदर्शि वर्ग सभ्युलु तक्कलपल्लि श्रीनिवासराव हन्मकोंड सीपीआई जिल्ला कार्यदर्शि कर्रे वीक्षपतितो पाटु वेलादि मंदिनि कार्यकर्तलनु अक्रमंगा अरेस्ट् चेयडानिकि सीपीआई राष्ट्र समिति तीव्रंगा खंडिस्तुंदनि सीपीआई राष्ट्र कार्यदर्शि एन बालमल्लेश तेलिपारु బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బయ్యారం స్టీల్ ప్లాంట్ కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ములుగులో గిరిజన యూనివర్సిటీని నెలకొల్పుతామని తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు హామీ ఇచ్చి 9 సంవత్సరాలపైన కాలయాపన జరుగుతున్నప్పటికీ ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయడం అప్రజాస్వామికమని అన్నారు ఈ ఫ్యాక్టరీ సంబంధించి మీరు అధిన అధికారులు మీ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు 1200 మందికి ఉపాధి లభిస్తుందని దాని పెట్టుబడి ఎంత అంటే 519 కోట్లు పెట్టుబడి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి మీరు మళ్ళీ వాళ్ళే చెప్పారు కోచ్ ఫ్యాక్టరీ కూడా త్వరలో వస్తుందని చెప్పారు అంటే మీరు రోజుకో మాట మాట్లాడటం అనేది న్యాయం కాదు ధర్మబద్ధం కాదు అదే పద్ధతుల్లో కోచ్ ఫ్యాక్టరీ లేదు భారతదేశంలో ఇవ్వట్లేదు ఆ పాలసీ లేదని చెప్పారు చెప్పిన తర్వాత మహారాష్ట్రలో గుజరాత్లో ఇచ్చారా లేదని మేము అడుగుతా ఉన్నాం అలాగే బయ్యారు స్టీల్ ప్లాంట్ అప్పుడు సత్తంలో పొందుపరిస్తే కిషన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేపట్టాలని చెప్తూ అంటే దానిలో ఎంత ధర్మ విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఎంత తెలంగాణలో ఉంటూ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ప్రయోజనాల కంటే తాను పార్టీ ప్రయోజనాలు అవసరమే తెలంగాణ ప్రయోజనాలు కూడా ఉండాలి కదా ఆ విధంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారు నేను డిమాండ్ ఏంటంటే రేపు ప్రధానమంత్రి గారు మీరు వచ్చేటప్పుడు మేమేమి మీద అడౌట్ చేయడానికి తుపాకులు కర్రలు పట్టుకులేము మా మేము ఏం కోరుకుందాం చెప్పడానికి వాళ్ళు వచ్చాము వీటిని గమనంలో తీసుకుని 9 ఏళ్ల నుంచి విభజన హామీల్లో ఒక్కదాని కూడా మీరు అమలు చేయలేదు ఇవాళ రేపు వచ్చేది కూడా అది విభజన హామీల్లో వచ్చి ఇచ్చినటువంటి ఆ హామీ కాదు రేపు వచ్చింది కూడా మీరు దాన్ని మీరు ఆల్రెడీ ఉన్నదాన్ని అసెప్ట్ చేయడానికి మీరు వస్తున్నారు కాబట్టి దేశ ప్రధానిగా పార్టీ ప్రధానమంత్రిగా కేవలం మీరు గుజరాత్ యాంగిల్ నుంచి దృష్టి ఇంకా విస్తరించి దేశం మొత్తానికి ప్రయోజనం కలిగే విధంగా మంచి నిర్ణయం చేయాలని మేము అనుకుంటున్నాం రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసులో సూరత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీజేపీ నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ వేములవాడలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి తదితరులు जय 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 जय
పరిపాలన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్న దాని గురించి మోడీ చేసినటువంటి అక్రమాల గురించి వివరించే సమయంలో మోడీని దొంగ అంటే దొంగను దొంగ అనక ఏమంటారు మోడీ చేసిన అన్యాయాల గురించి మాట్లాడితే ఈ రోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలతో ఈ రోజు కోర్టులో వాళ్ళు అప్పీల్ చేశారు న్యాయస్థానానికి మేము కూడా పోతే ఈ రోజు ఏదైనా కష్టం వస్తే న్యాయస్థానానికి పోతాం ఆ న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే ఎక్కడికి పోవాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం రాహుల్ గాంధీకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే ఈరోజు న్యాయస్థానంలో కూడా బీజేపీ నాయకుల హవా నడుస్తుంది అంటే ఈరోజు ఎక్కడ చెప్పుకోవాలా ఏం చెప్పుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూనే ఉంటాం ధర్నాలు రాస్తారోకాలు చేస్తుంటాం ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని ఆదాని నరేంద్ర మోడీ యొక్క స్నేహానికి డబుల్ ఇంజన్ ఒక అర్థాన్ని అడుగుతూ ఉంటుంటే రక్షపూరితంగా రాహుల్ గాంధీ గారి మీద కోర్టులో ఏదో పాత కేసు తోడి ఇలా పార్లమెంట్ నుంచి బహిష్కరించారు దాని అప్పీల్ కోత కూడా ఇలా తిరస్కరించబడ్డదంటే యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడికి పోతే అక్కడికి అదే మాట చెప్తారు గుజరాత్ కోర్టుల బీజేపీ ఆఫీసులు అని చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యము న్యాయం దొరకతలేదని రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం నిరసనతో పాటుగా రాహుల్ గాంధీ గారికి మద్దతునిస్తూ భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం దిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక చేస్తాం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను ట్యాంక్ బండ్ వద్ద దగ్ధం చేశారు Zindabad! 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 Zindabad!
दिवंगत नेता माजी मंत्री कीर्ति शेषुलु चनमोलु वेंकटराव गारी 15వ వర్ధంతిని మైలవరంలోని శాసన సభ్యుని వారి కార్యాలయంలో ప్రధాన కోడలి వద్ద శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు దివంగత నేత చనమూలు వెంకట్రావు గారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి అంకితభావంతో పనిచేయడం చనమూలు వెంకట్రావు గారి క్రమశిక్షణతో కూడిన రాజకీయ జీవితానికి తారకాణాలుగా వెల్లడించారు. ఆయన నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శమన్నారు. రాజకీయ వర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన జీవిత చరమాంకంలో కూడా చనమూలు వెంకట్రావు గారు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. జోహార్ చనమూలు వెంకట్రావు అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మరియు స్త్రీలలో సంతానలేమి సమస్యలకు సంబంధించి అద్భుత పురోగతిగా భావిస్తున్న ఓవపెక్స్ టాబ్లెట్లను ప్రవేశపెట్టిన అపెక్స్ ల్యాబొరేటరీస్ హెర్బల్ డివిజన్ గ్రీన్ మిల్క్ కాన్సెప్ట్ హైదరాబాద్ 5 జూలై 2023 గ్రీన్ మిల్క్ కాన్సెప్ట్స్ అపెక్స్ ల్యాబొరేటరీల హెర్బల్ విభాగం పీసీఓఎస్ సమస్యల కోసం ఓవపెక్స్ పేరుతో ఒక ఉత్పత్తిని ప్రవేశపెడుతున్నట్లు అమీర్పేటలోని హోటల్ ఆదిత్య పార్క్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు ప్రకటించింది. ఓవపెక్స్ అనేది పీసీఓఎస్తో మరియు వంధ్యత్వంతో బాధపడుతున్న స్త్రీలలో వ్యాధి భారాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక విప్లవాత్మకమైన ఉత్పత్తి ఫార్ములా. పీసీఓఎస్ అనేది సంక్లిష్టమైన హార్మోన్ల రుగ్మత లక్షలాది మంది స్త్రీలను ఇది ప్రభావితం చేస్తుంది మరియు ఋతుక్రమం అనేది సక్రమంగా లేకపోవడం సంతానలేమి సమస్య బరువు పెరగడం మొటిమలు మరియు జుట్టు అధిక పెరుగుదల వంటి వ్యాధి లక్షణాలకు దారితీస్తుంది. దాని యొక్క ప్రాబల్యం మరియు చికిత్స ఎంపికలు ఉన్నప్పటికీ పీసీఓఎస్కు మరియు స్త్రీలలో వంధత్వంకు వ్యక్తిగతంగా అందించే సమర్థవంతమైన చవకైన పరిష్కారాలు గణనీయంగా అందుబాటులో లేవు. Why? Because they launched a OVAPEX at the right time. OVAPEX అనేటువంటిది మామూలుగా పీసీఓడీస్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటింట కూడా ఆడపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పీసీఓడీస్ తోటి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే యంగేజ్లో ఉన్న వాళ్ళకి పిల్లలు లేకపోవడం అనేటువంటిది చాలా వరకు వింటున్నాం. దట్ టు అంటే ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం ఆఫ్టర్ 25 ఇయర్స్ అలా అవుతుంది. రెండవది ఏంటంటే ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. తర్వాత వారికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే పిల్లలు కాకపోవడం ఒకటి, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ మైల్ అవుతుందనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళన్నింటిని కూడా మోడర్న్లో కూడా హార్మోనల్ థెరపీ ఉంది, కానీ దానికంటే కూడా మన హర్బల్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఏమీ లేకుండా ఈ ఓవర్ ఎఫెక్ట్స్ అనేటువంటి చాలా one of the third products for female in our GMC. This is targeted mainly at one of the most common problems and conditions we face today as women, PCOD and the hormonal imbalance. The product is completely herbal and has no side effects, and we are looking forward to serve a lot of women with good health with this, and hopefully we can prevent the condition of PCOD. మన జీవిత శైలి అనేది, జీవన శైలి అనేది మారిపోయింది. మనము మన ఉదయాన్నే లేవడం కానీ, సూర్యరశ్మిలో తిరగడం కానీ, ఆ తర్వాత భోజనం సమయానికి తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా కరవైపోయాయి. కంటిన్యూస్గా కూర్చోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఇలాంటివన్నీ ఉండటం మూలాన ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇదే కాకుండా భోజనం విషయంలో కూడా చాలా అడల్టరేటెడ్ అంటే కలుషిత కల్తీ ఆహారం ముఖ్యంగా తీసుకోవడం ద్వారా కూడా మనకి పాలు కానీ, ఇంకా ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కల్తీ జరగడం వలన మనకి
ఈ ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు మనకి ఆవులకు కానీ గేదెలకు కానీ. వాటి ద్వారా తర్వాత రకరకాల రసాయనాలు ఆకుకూరల్లో కూరగాయలు పండించడంలో వాడడం ద్వారా కూడా ఇలాంటి పీసీఓడి అనే సమస్య చాలా ఎక్కువైపోయింది. ఇది చాలా దారుణంగా ఉంది. ఒక యవనవతి నుండి కూడా ముసలి అయిన వాళ్ళ వరకు కూడా ఈ పీసీఓడి ద్వారా అనేకమైన రోగాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం కావాలంటే మనకి న్యాచురల్గా ఉండే ఔషధం అయితేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు తీసిన మన ఈ ఓఆఫెక్స్ అనేది దాంట్లో ఉండే అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ చాలా బాగున్నాయి. మనం రోజు తీసుకునే ఆహారమే సరి అయిన మోతాదులో తీసుకోవడం ద్వారా అంటే ఈ మెడిసిన్ ద్వారా మనకి ఈ పీసీఓడి ప్రాబ్లం నుంచి మనం దాన్ని దూరం చేయవచ్చు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అండ్ ఎర్రగడ్డ డివిజన్ కార్పొరేటర్ మరియు బీఆర్ఎస్ నేతలు కలిసి కమ్యూనిటీ హాల్ మరియు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సత్య అలాంటి జరుపు లేడీస్ లేవాడు. ఇక్కడ కూడా లేవాడు. విభజన హామీలను అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు తదితర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. హన్మకొండలో వీరితో పాటు సిపిఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రెభిక్షపతి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతి, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు సదాలక్ష్మితో పాటు వందలాది మందిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చరిత్రలో పేర్కొన్న పార్లమెంటులో ఆమోదించిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, జాతీయ హోదా వంటివి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవని, యువతకు ఉపాధి కల్పించేవి కాబట్టి వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ప్రధాని పర్యటనను నిరసన తెలియజేస్తున్న వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారని, పోలీసులు సిపిఐ నాయకులపై వ్యవహరించిన తీరును చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. రేపు 8వ తేదీన వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ఉంచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ రాక నిరసిస్తూ ఈరోజు వరంగల్ పట్టణంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొన్ని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కడపల్లి శ్రీనివాసరావు, మహిళా సమైక్య నాయకురాలు జ్యోతి, సదాక్షిమి, అలాగే జిల్లా పార్టీ కార్యదర్శి కర్రె భిక్షపతి, దళిత రాష్ట్ర దళిత సంఘం డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఇంకా తదితరులందరూ కూడా జిల్లా కార్యక్రమ సందర్భంగా దాదాపు వందలాది సంఖ్యలో
నిరసన ధర్నా చేశారు. ఆ సందర్భంగా పోలీసులు నిరసన చెప్పే వాళ్ళని శాంతియుతంగా నిరసన చెప్పే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడాన్ని సిబిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. అసలు నిరసన ఎందుకు చెప్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు పార్లమెంటు ఆమోదించినటువంటి హామీలే, అవి విభజన హామీలు. అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వేరుపడ్డప్పుడు ఇచ్చినాయి. అందులో వరంగల్లో సుదీర్ఘకాలంగా అనేక సంవత్సరాలుగా 40 సంవత్సరాల నుంచి కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఆందోళన సాగుతుంది. అందుకనే ఈ విభజన దాంతో ఉద్యోగాలు వస్తాయి, తర్వాత వెన్న వస్తాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని విభజన హామీల సందర్భంగా దానిలో కూడా చేర్చారు. ఇంకోవైపున బయ్యారు ఉలుకు ఫ్యాక్టరీ, అలాగే ములుగులో ఉరుకుల విశ్వవిద్యాలయం అంటే గిరిజల విశ్వవిద్యాలయం, ఇంకోవైపున ఈ వెనుకబడ్డ జిల్లాలకి ఆర్థిక సహాయం, ఇలాంటి అంశాలపైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, ఇలాంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవి, నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే అంశాలకు సంబంధించినవి. అందులో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు సైతం ఇవి ఉన్నాయి కాబట్టి నిరసన చెప్పే హక్కు రాజ్యాంగబద్ధంగా కల్పించబడింది. అయినా అత్యుత్సాహంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా మీరు కేసులు పెట్టి లేకుంటే అరెస్టులు చేసి భయభ్రాంతం గురిచేసి ఉద్యమాన్ని ఆపలేరు. మీరు ఇట్లాగే కొనసాగిస్తే రేపు మరింత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతాయి రాష్ట్రవ్యాప్తంగా చెప్పి హెచ్చరిక చేస్తూ తక్షణమే అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. బనగానపల్లె మండలం ఎల్లూరు కొత్తపేట గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిజిటల్ తరగతులను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా డిజిటల్ తరగతులను ప్రారంభించి డిజిటల్ ద్వారా అధ్యాపకులు విద్యార్థులకు బోధించి విద్యా విధానాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు కూడా తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి ప్రధాన ఉపాధ్యాయులు సోమశేఖర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం శాలువ కప్పి సత్కరించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి నేటికి 4 సంవత్సరాల కాలం పూర్తయిందని, ఈ 4 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంతో రాష్ట్రం ఆర్థిక పరంగా అతలాకుతలమైన విషయం మనందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర 2వ రోజు సమ్మె నిర్వహిస్తుండగా వీరికి మద్దతు ప్రకటించిన సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనమిచ్చి వెట్టి చాకరీ చేయించుకోవడం ఈ ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యా వైద్యం ధరలు విపరీతంగా పెరిగి చాలీ చాలని జీతాలతో కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికులకు 20,000 రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికుడికి చెల్లించాలని, వీరిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, వీరికి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఆదివారం పండగ సెలవులు ఇవ్వాలని పలు రకాల డిమాండ్లతో సమ్మె నిర్వహించడం జరుగుతోంది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
आदेश आयनदी का निन्नटि रोजु 6వ तारीख नाडु ग्राम पंचायत कार्मिक सिब्बंदी सम्मेलनकि दिगि सम्मे चेयुचुन्नामु ఈ రోజు రెండో రోజు జరుగుతున్నది ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మాకు కనీస వేతనాలు ఒక 20000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కారుణ్య నియామకం చేపట్టాలని గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారిని కోరనైనది మరొకటి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ వైజ్ గా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12769 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 50000 మంది కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది వారి న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అదే విధంగా వారు కోరుతున్న డిమాండ్లు ఈ రోజు న్యాయమైన డిమాండ్లు అలాంటి డిమాండ్లను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని సిఐటి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేసే దాంట్లో దళితులు వెనకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది పనిచేస్తున్నారు వారు ఈరోజు అతి తక్కువ వేతనం ఇవాళ కనీస వేతనాలు లేకుండా కేవలం 8500 రూపాయల వేతనంతోని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో దగ్గర ఉన్న గౌడన్నహళ్ళి గ్రామంలో పాఠశాలలో పిల్లలకు కేవలం చదువు చెప్పడమే కాదు వారి ఆప్యాయత అనురాగాలను చూరగొన్నాడు ఆ ఉపాధ్యాయుడు అనూహ్యంగా ఉపాధ్యాయుడికి బదిలీ ఆర్డర్ వచ్చింది ఇక అంతే ఆ పాఠశాలలోని విద్యార్థులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు అది చూసి ఆ ఉపాధ్యాయుడు సైతం కంటతడి పెట్టిన ఘటన ఇదే శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణం బాలికొండత పాఠశాలలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది ఈ పాఠశాలలో శివన్న అనే తెలుగు ఉపాధ్యాయుడు గత 5 ఏళ్లుగా ఆ పాఠశాలలో ఎంతో క్రమశిక్షణగా బాలికలకు చదువు చెప్పాడు అయితే అనూహ్యంగా బదిలీ కావడంతో పాఠశాలలో చదువుతున్న బాలికలు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇక్కడి నుండి వెళ్లే ఆఖరి రోజు విద్యార్థినిలు ఉపాధ్యాయుడికి సన్మానం చేశారు ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు అటు విద్యార్థినిలు ఒకరినొకరు చూసుకుంటూ హృదయాలు కలిచివేసే విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారు హలో మేడం ఇంటికి అరే బాబారా హలో బయటికి రా ఓ మేడం ఎస్టు కంట్రోల్ మాడుతున్నందుకు కూడా మనకి కంట్రోల్ మాడక ఆగ్తా ఇల్ల ఆ పిల్లలు ఏమంటున్నారంటే మా నాన్న పోతున్నాడు మా గురుజీ పోతున్నాడు ఇంత మంచి గురువు ఆడిపోతున్నారు ఒకవేళ వాళ్ళ పండగలు పబ్బాలప్పుడు కూడా నేను ఇది ఈ విధంగా చేయాలంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి తెలుగు సంస్కృతి వచ్చే విధంగా తయారు చేశాను నేను అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రాహుల్ గాంధీపై బీజేపీ నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధర్నా వేములవాడలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ట్యాంక్ బండ్ వద్ద దగ్ధం మైలవరంలోని ప్రధాన కూడలి వద్ద శుక్రవారం ఘనంగా దివంగత నేత మాజీ మంత్రి కీర్తిశేషులు చనుమోలు వెంకట్రావు గారి 15వ వర్ధంతి వేడుకలు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ డివిజన్లో కమ్యూనిటీ హాల్ మరియు శంకుస్థాపన కార్యక్రమం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
ఇదీ రోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.